సిద్దిపేట జిల్లా గజ్వే నియోజకవర్గంలోని మహతి ఆడిటోరియంలో నియోజకవర్గంలోని మత్స్య సహకార సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రేపు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం కొండపోచమ్మ ప్రాజెక్టులో మంత్రి తలసాని చేపపిల్లలను విడుదల చేయడం జరుగుతుందన్నారు. అనంతరం స్థానిక ఐఓసీ కార్యాలయంలో డిప్యూటీ ఇంజనీర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. అంతకుముందు మహతి ఆడిటోరియంలో గుర్తింపు కార్డులను మంత్రి పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని మత్స్య సహకార సంఘం సభ్యులు మాత్రమే హాజరు కావాలని, గుర్తింపు కార్డులు పొందే సభ్యులకు మండలాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మీ పంచాయతీ సెక్రటరీ అక్కడ మీరు మార్నింగ్ తీసుకురావాలి. ఎప్పుడు 10:30 రావాలి. 20 కార్డ్స్ ఉంటే లిస్ట్ ఉంటుంది. ప్రోగ్రామ్ కంప్లీట్ కాగానే మేము నెక్స్ట్ అనౌన్స్ చేస్తాం. ఈ పద్ధతిలో డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మీరు మీ మండలం ఫ్రిడ్జ్ చూసుకొని మీకు అలర్ట్ చేసుకుని సొసైటీ ఫ్రిడ్జ్ చూసుకుని అక్కడ వెళ్ళండి. అక్కడ వెళ్తే అక్కడ మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది.